చూడండి, జగనన్న నాణ్యమైన బియ్యం నేరుగా గడపకే సరఫరా అని చెప్పి 500 కోట్ల చిల్లర 9260 బళ్ళు కొని ఆంధ్ర రాష్ట్రంలో లోటు బడ్జెట్ లో అప్పులు తెచ్చి దుబారా ఖర్చులు చేస్తూ జగనన్న ఏదైతే నేరుగా గడపకిస్తానన్నారో ఈరోజు గడపకిస్తున్నారా? లేకపోతే ప్రజలను ఒక పాయింట్ దగ్గర పిలిచి అక్కడ లైన్ లో నించోపెట్టిస్తున్నారు? ఇదే లైన్ లో నించోపెట్టి ఇచ్చేటట్టయితే రేషన్ డిపోల ధర కూడా ఇదే, ప్రజలు ఇదే విధంగా లైన్ లో నించొని తీసుకుంటున్నారు కదా. దీనికి దానికి తేడా ఏముందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే డబ్బులు లేని టైంలో దుబారా ఖర్చులు కాకుండా ప్రజలకి ప్రయోజనాత్మకమైన పనులు చేసి అభివృద్ది పదంలో నడిపించకుండా తమ మనుగడ సాధించుకోవడం కోసం చేస్తున్న జగన్ రెడ్డి గారి అకృత్యాలు, మరొకసారి చేస్తున్న పనులు మరోసారి ఫెయిల్ అయ్యాయి అనడానికి దీనికి మించిన నిదర్శనం ఒకటి ఉండదు. చూడండి, ప్రజలందరూ లైన్లో నించున్నారు, కూర్చొని ఉన్నారు చుట్టుపక్కల. ఇంకా ఎక్కువ కాసేపు టైం అయితే కొట్లాడుకుంటారు. ఎందుకంటే ఈ రోజు గాని వీళ్ళందరినీ పిలిచిన వాళ్ళు తీసుకోకపోతే వీళ్ళందరికీ మరోసారి ఇవ్వడం లేదంట, వాలంటీర్లు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా వాలంటీర్లు ఎక్కడ, వాలంటీర్ వ్యవస్థ పనిచేయకుండా ఉండాలని ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ చెబుతా ఉన్నా, ఈరోజు సరఫరాలకి ఒక వాలంటీరు, ఒక డ్రైవరు, దాంతోపాటు ఒక అసిస్టెంట్ పెట్టి చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇదే వీళ్ల ద్వారానే రేపు ఆ గడపలకి, ఏదైతే ప్రతి వాలంటీర్ 50 గడపలున్న ఆ గడపలకి డబ్బు చేర్చే మార్గం కూడా వీటిల ద్వారానే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఈ సరఫరాల్ని అన్నిటిని ఎలక్షన్స్ అయ్యే వరకు నిలిపివేయాలని, అదేవిధంగా ఈ అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.